రైతన్నలను ఉద్దేశించి నాబార్డు నివేదిక ఇచ్చింది. ఆ నాబార్డు ఇచ్చిన నివేదిక ఏం చెప్తుందో తెలుసా? వ్యవసాయదారులకు అంటే రైతులకు నెలవారీగా సగటున వస్తున్న ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ది 29 రాష్ట్రాలలో 28వ రాష్ట్రం అంట. అంటే చిట్ట చివరి 2వ రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదే నాబార్డు నివేదిక చెప్తుంది. రైతు ఆదాయ వ్యయాలలో రైతుల ఆదాయ వ్యయాలలో తీసుకుంటే రైతులకు మిగులుతున్న డబ్బుల విషయంలో ఆంధ్రప్రదేశ్ది దేశంలోనే 29వ స్థానం అంట. అంటే చిట్ట చివరి స్థానంలో ఉన్నాము రైతులు అని చెప్పడానికి నివేదిక. రైతులు నెత్తిన ఉన్న అప్పు చూస్తే దేశంలోనే మనము 2వ స్థానంలో ఉన్నాం. రైతులు ఏ స్థాయిలో అప్పుల ఊపిలో ఉన్నారు అని నాబార్డు నివేదికలు చెప్తా ఉన్నాయి. దేశం మొత్తం మీద అప్పుల పాలైన జనాభా 47% ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జనాభా 75% మంది అప్పుల పాలైపోయారు అని చెప్పి నాబార్డు చెప్తా ఉన్నారు నివేదికలు. ఇదే నివేదిక చెప్తా ఉంది మైక్రో ఫైనాన్స్ మీద, మైక్రో ఫైనాన్స్ ఊబిలో 60% జనాభా కూరుకొని పోయారు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్థితిగతుల గురించి నాబార్డు నివేదిక ఇస్తా ఉంది అంటే ఏ స్థానంలో ఉన్నామో రైతులు, ఏ పరిస్థితిలో రైతులు ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా ఇక వేరే నిదర్శనాలు అవసరమా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరపున నేను గట్టిగా నిలదీస్తా ఉన్నాను.